వివరించి కొండతాకని పండు వెన్నెల గగన ముడికెన కన్నుల నెంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించి మూగబోయిన రాగమాలిక ముసిరి నిపుడున గొంతున సంగీతమా తిరిసిన స్వరములే ఏడుగా వినబడు కరివి ఎక్కడా తెలుపుమా 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 కందమా నీ పేరేమిటి కందమా తెలుపుమా నీ ఊరేమిటి పరువమా చిలికిస్తే మాయ జగతికి కయాము మధుర కవిత విని తిల్చడ ఓ కావ్యమా నీ తోటలో నవరస పోషణి గాలిగా నవ్విన పూలే మాలగా పూజ చే సాధ్యమా తెలుపుమా అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా కొంపుల కంటే శిల్పమా బాపు వేసిన చిత్రమా తెలుపుమా 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 ఈ ప్రోగ్రామ్ లో మనకు వచ్చింది 2000 రే బిడహరి ఇదిగో 500 ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాల్మెంట్ కట్ట ఈ 500 బట్టల షాప్ వాడికి ఈ 500 హోటల్ వాడికి అలాగే మిగిలిన 500 పెట్రోల్ బంక్ వాడికి మరి గౌడి గేదెల గంగయ్యకి అడ్డ గడ్డి కట్టకపోతే అడ్డవేల గడ్డి పెడతాడు కదా ఇద్దాం పోను ప్రోగ్రామ్ పట్టమని ఇద్దాం ప్రోగ్రామ్ అంటే గుర్తొచ్చింది నిన్ననే పేపర్లో చూసా మన లాంటి సీదా సాదా పేద కళాకారులను ఆదరించడానికి కళలపాలిట కల్పతరువు రంగారావు గారు అవతరించారు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమని బతిమలాడతా హే కళానిధి నా పాలిట దయానిధి గోడ దాటి వస్తున్నావు మిమ్మల్ని కలుసుకోవడానికి సార్ గేట్ తీసింది కదా రహస్యం చెప్పాలంటే గోడ ముక్కలు కదండి కాదండి మహానుభావ మహాప్రభు తమను అమెరికాలో జపాన్ లో సింగపూర్ లో ఉన్న ప్రవాసాంధ్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారని విన్నాం ఇక్కడ వాళ్ళని అక్కడ పంపించి అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ప్రోగ్రాములు ఇప్పించి అక్కడ వాళ్ళ డబ్బులు ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నారని తెలిసింది మహానుభావ మేము నలుగురు పేద కళాకారులు ఆకలితో నకలకలాడుతూ బాధపడిపోతున్నాం మాకు ఒక్క ప్రోగ్రామ్ ఇప్పించండి చూడండి ప్రయాణ ఖర్చులు మీ భోజన ఖర్చులు మాయి లైటింగ్ ఖర్చులు మీ మైక్ ఖర్చులు మాయి ఇడ్లీ పిండి రుబ్బినట్టు అలా రుబ్బే కయ్యా ఎప్పుడన్నా తీరుబడి చూసుకుని ఇంటికి వచ్చి కనపడు ఇది ఇల్లే కదా సార్ ఓ అవును కదా ఆఫీస్కి వచ్చి కనపడు చెప్తాను ఇంటికి వచ్చి కనపడమని చెప్తారా మహాప్రభు ఒక్క ప్రోగ్రామ్ ఎక్కడంటే కుక్కను వదిలేస్తాను పిక్కలాగేస్తాను వద్దు అయిపోయి వద్దు బాయ్ పెట్రోల్ అయితే బాగానే అయిపోతా ఆ సంచితో వెళ్లే వాడికి ఏమైతే ఇప్పిస్తానన్నారు అవన్నీ నాకే ఇప్పించండి వాడిచ్చే కమిషన్ మీద 10 పైసలు నేనే ఇప్పిస్తాను తొందరగా ఉడ్డించలేదు వీడి పల్లెలు కూడా తినేసేటట్టు ఉన్నారు అమ్మ రాణి నువ్వు కూడా భవన్ చేద్దాం చూడమ్మా కోడి కొక్కురోకు అంటే తెల్లవారబోతుంది అని అర్థం ఆవు అంబా అంటే ఆకలేస్తుంది అని అర్థం
కానిలా కీ కీ కుకు అంటూ వైలెన్ తోను మాట్లాడితే అర్థం చేసుకునేంత మెదరుపాటు లేదు. ఆ భాష అర్థం కావాలంటే లలిత రావాల్సిందే. దాని మనసు భాష ఆ వైలెన్ భాష. లలితకి తప్పితే ఇంకెవరికి తెలియదు. అదిగో లలిత రానే వచ్చింది. ఏంటే ఇంట్లో అందరినీ అదరగొట్టి బెదరగొట్టి ఆడలేపిస్తున్నావు? ఇదిగో నీ పిడేలు గోళ్ళానికి వినిపించు. ఇది వంచు నాకు ఆకలి లేదు. నీ మాత్రం మాట చెప్పడానికి పిడేలు వాయించి మా నోళ్ళు మూంచి మా దుంపలు ఎంతలా. దౌర్జన్యం ఫైవ్ స్టార్ మ్యూజిక్ ట్రిప్ వాళ్ళు ఉండేది ఇంట్లోనేనా? అవును ఇంట్లోనే. ఇంటి వాళ్ళను నేనే. అయితే ఏంటంట ఆ ఈడియట్స్ మమ్మల్ని మోసం చేశారు. మా ప్రోగ్రాం అన్ని కొట్టేశారు. వాళ్ళెక్కడున్నారో పట్టుకుని బ్రాండ్ వాయించేద్దామని వచ్చాం. అలాగా మన ముందు చెప్పరే. అయితే మనం బాయ్ బాయ్. నేను ఈయనను కొట్టాలని చూస్తున్నాను కానీ కొడితే తిరిగి కొడతారని భయపడి ఆగిపోతున్నాను. ఎట్టాగనా సరే ఈయనను కొట్టి ఆ కొట్టుడు ఏదో చుట్ట కొట్టుడు కొట్టండి. గుద్దుకు 10 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి. చూపిస్తాను. ప్రదండి ప్రదండి. మళ్ళీ వచ్చావా తండ్రి? అవును తండ్రి. నాకు ఉత్తరం ఏదైనా వచ్చిందా తండ్రి? వచ్చింది తండ్రి. ఈసారికి నన్ను వదిలేసి నీ కెరాఫ్ ఏ కిళ్ళి కొట్టే డ్రెస్ తో ఇచ్చుకో తండ్రి. ఆ కిళ్ళి కొట్టేదో నువ్వే పెట్టుకోకూడదా తండ్రి? మళ్ళీ వస్తావుగా అప్పుడు చెప్తాను తండ్రి. ఎవడో నువ్వు బుద్ధి లేదు నీకు. ఇది